ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ మహబూబాబాద్ హన్మకొండ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రజా ఆశీర్వాదం పేరుతో జరిగే ఈ సభలకు బీఆర్ఎస్ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరులో మధ్యాహ్నం 12 గంటలకు ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న అనంతరం కేసీఆర్ నేరుగా హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 2 గంటలకు మహబూబాబాద్ చేరుకుంటారు. అక్కడే బహిరంగ సభలో పాల్గొంటారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ మహబూబాబాద్ హన్మకొండ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రజా ఆశీర్వాదం పేరుతో జరిగే ఈ సభలకు బీఆర్ఎస్ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరులో మధ్యాహ్నం 12 గంటలకు ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న అనంతరం కేసీఆర్ నేరుగా హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 2 గంటలకు మహబూబాబాద్ చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఫలితాలు ఎలా ఉంటాయన్నది పక్కన పెడితే ఆయన భారీ ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. సీఎం కేసీఆర్ గ్యాప్ లేకుండా తిరుగుతున్నారు. అలాగే సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. వరుస బహిరంగ సభల్లో పాల్గొని బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు సీఎం కేసీఆర్. ఇవాళ ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ తో పాటు వర్ధన్నపేట నియోజకవర్గం బట్టుపల్లిలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించబోతున్నారు. అలాగే కరీంనగర్ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక అక్కడ ఏకంగా 12 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అన్నింటికీ గెలవాలన్నదే పార్టీ ప్లాన్. అలాగే సీఎం కేసీఆర్ ప్రచార బరిలో దిగారు. ఇవాళ మహబూబాబాద్ సభ కోసం కనీసం 70,000 మంది వరకు ప్లాన్ చేశారు. మరోవైపు షెడ్యూల్ ప్రకారం సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 2 గంటలకు మహబూబాబాద్ వెళ్లి బహిరంగ సభలో పాల్గొంటారు. తర్వాత సాయంత్రం 4 గంటలకు వర్ధన్నపేట నియోజకవర్గంలోని బట్టుపల్లి సభలో ప్రసంగిస్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ మహబూబాబాద్ హన్మకొండ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రజా ఆశీర్వాదం పేరుతో జరిగే ఈ సభలకు బీఆర్ఎస్ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, మనిక ఈరోజు ప్రజా ఆశీర్వాద సభలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన రాబోతున్నారు. పాలేరు నియోజకవర్గంలో జేళ్ల చెరువులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దాదాపుగా 100,000 మందితో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లుగా బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ఈ బహిరంగ సభ ప్రారంభం కాబోతుంది. ఖమ్మం జిల్లాలో ఇదే బహిరంగ సభగా మనం చెప్పొచ్చు. అయితే పాలేరుని ఎంచుకోవడం వెనక
కేసీఆర్ ప్రత్యేకమైనటువంటి వ్యూహం ఉందని చెప్పి అక్కడ నేతలు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలోనే పాలేరు అనేది ఒక హాట్స్పాట్గా మారింది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కందాల ఉపేందర్ రెడ్డికి తిరిగి టికెట్ కేటాయించారు. అక్కడ టికెట్ ఆశించి పొంగపట్టేటువంటి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నుంచి పొంగలేటి శ్రీనివాసరెడ్డి కూడా అక్కడి నుంచి పోటీ చేయబోతున్నట్లుగా చెప్తున్నారు. మరోవైపు వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల కూడా అక్కడి నుంచి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ స్థానాన్ని టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించింది. ఎట్టి పరిస్థితుల్లో పాలేరులో విజయడంక మోహించాలని చెప్పి కేసీఆర్ దృఢ నిశ్చయంతో ఉన్నారు. అందులో భాగంగానే తొలి బహిరంగ సభను పాలేరు నియోజకవర్గంలో ఏర్పాటు చేశారు. ఇప్పటికే గ్రామాల కేసీఆర్ పర్యటనకు రావాలని చెప్పి విస్తృతమైనటువంటి ప్రచారం నిర్వహించారు. మధ్యాహ్నం జరగబోయేటటువంటి సభకు దాదాపుగా 100,000 మంది సమీకరించబోతున్నట్లుగా కందాల ఉపేందర్ రెడ్డి అయితే చెప్పారు. ఈ సభ ద్వారా ఖమ్మం జిల్లాలో ఎన్నికల శంఖారావం పూరించాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. గత ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం ఒక్క స్థానం వెల్లడించింది, 9 స్థానాల్లో ఓటం పాలైంది. ఈసారి మెజారిటీ స్థానాల్లో గెలుపొందే దిశగా కేసీఆర్ వ్యూహ రచన చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయన ఖమ్మం జిల్లా పర్యటన కురుస్తున్నట్టుగా టీఆర్ఎస్ నేతలు అయితే చెప్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ మహబూబాబాద్ హన్మకొండ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రజా ఆశీర్వాదం పేరుతో జరిగే ఈ సభలకు బీఆర్ఎస్ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరులో మధ్యాహ్నం 12 గంటలకు ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న అనంతరం కేసీఆర్ నేరుగా హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 2 గంటలకు మహబూబాబాద్ చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. Let's go.